ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం రాత్రి వైకాపా కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైకాపా జిల్లా అధికార ప్రతినిధి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తండ్రి రామచంద్రరావు కోరారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆసుపత్రి ఆర్ఎంఓ కార్యాలయం ముందు బైఠాయించారు. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొప్పాక దళితవాడలో పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా కార్యకర్తలపై అటుగా వెళ్తున్న చింతమనేని పిఏ శివబాబు మరికొంతమంది గొడవ పడ్డారన్నారు. వారు వారిని కొట్టడంతో స్థానికులు తిరగబడి కొట్టారన్నారు. గాయపడిన వైకాపా కార్యకర్తలు ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రాగా అక్కడున్న తెదేపా కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారని ఆయన తెలిపారు. ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే మీకు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మీకు ఉదయం కల్లా మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నిర్లక్ష్యం చేయరా మీరు ఇప్పుడు కౌరు చేస్తే వచ్చాయని ఆయన ఆలోచన లేదు కదా. ఇలా జరిగింది ఇదంతా మన ఆర్ఎంఓ గారి ఇంటిమేషన్ ఇద్దాము. మీరు గవర్నమెంట్ లో పనిచేస్తే గవర్నమెంట్ లో తయారైపోయిన మీరు మాట్లాడతారు. అక్కడ ఉండేటువంటి రంగారావు అనే అతన్ని దానికి అతను గొద్దటం అతను కింద పడిపోవటం వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా అరుపులు కేకలు ఏడుపులు పెడితే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కాకుండా గ్రామంలో ఉండేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దళిత వాళ్ళందరూ పోగై వీళ్ళ మీద అటాక్ చేయటం వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడటం కొట్టుకోవటం వాళ్ళకే వీళ్ళకి కూడా చిన్న చిన్న దెబ్బలు అవన్నీ తగలటం చేయటం జరిగింది. హద్దు మీరి ఒక అడ్వకేట్ అతను ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అతను హద్దు మీరి పోలీసు వాళ్ళని ఒకరోజు మెల్లకుండా పడుకోమానండి అబ్బాయి చౌదరి మనుషులు ప్రభాకర్ మనుషులు తేల్చేసుకుంటారు అన్నాడు. రెడీ మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలుగా నీ ఇష్టం వచ్చినటువంటి చోట్ల నీ ఇష్టం వచ్చిన టైము నువ్వు ఫిక్స్ చేయి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాకపోతే చట్టం పని చట్టం చేసుకెళ్ళద్ది. నువ్వు నేను కొట్టుకుంటావంటే చూస్త ఊరుకుంటారా పోలీసు వాళ్ళు నన్ను నిన్ను కూడా తీసుకెళ్ళలోనేస్తారు. ఇప్పుడు మేము మాట్లాడేది ఏంటి ఇక్కడ చట్టం పని చేయలేకపోయింది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు సరిపోలేదు తక్కువ మంది అవుట్పోస్ట్లో ఉండటంలో అక్కడ గాయపడి ఇక్కడికి వచ్చే ఇన్పేషెంట్స్గా జాయిన్ అయినటువంటి వాళ్ళని బయటికి లాక్కెళ్ళి వాళ్ళని కొట్టి పీకల మీద అడిగేసి తొక్కి వాళ్ళకి ప్రాణహానికి తలపెట్టినటువంటి వ్యక్తులను కూడా రక్షించేటువంటి ప్రొటెక్షను ఇక్కడ ఇవ్వలేకపోయారు అనేది మేము మాట్లాడుతుంటే పోలీసులు వదిలేయమనండి కొట్టేసుకుంటామంటే మనం కొట్టేసుకుంటామంటే పోలీసులు వదిలేస్తారండి. ఏ ప్రభుత్వంలోనూ వాళ్ళరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి మన డ్యూటీ మనం చేయాలి. గన్నివేరు అంజనేయులు గారు మాట్లాడతా మేము మా ఎమ్మెల్యే గారు హత్యలను ప్రోత్సహించే విధంగా మాట్లాడినారంట. మీ పాత్రికేయులందరికీ మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒకటి మనవి చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు కానీ మా పెద్ద రామచంద్రరావు గారు కానీ ఎప్పుడూ కూడా ఒకరి మీదకి వెళ్ళండి లేదా ఒకరిని కొట్టండి అని ఎప్పుడూ ఏ మనస్తత్వం కాదు. మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడూ కూడా సమన్వయంగా సమాజకరంగా చక్కగా వెళ్ళి పద్ధతిగా వెళ్ళి పద్ధతిగా నడుచుకుందాం. మా ఎమ్మెల్యే గారికి కానీ మా కార్యకర్తలకు కానీ మాకు ఎవరికి కూడా కూనీలు చేసో హత్యలు చేసో మీకు తెలిసి ఎందుకు చెప్తున్నాను నేను ఇది. ఆ కేసును దాబెట్టుకోవడం కోసం ఆలీలు కాలుపెట్టుకున్న చరిత్ర మా వైసీపీ కార్యకర్తకు లేదు. మీరు అన్నట్టుగానే పోని మీ గొడవలే కావాలంటే మా ఎమ్మెల్యే గారు అక్కలా మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కలా మా ఒకసారి రమ్మని చెప్పాడు అది ఏ సెంటర్ కొత్త ఆ సెంటర్లో మేము రెడీగా ఉంటాం. మాట మాటకి ప్రభాకర్ గారు కానీ మీరు కానీ బీసీల పట్ల ఎస్సీల పట్ల మీ నోటుకు వచ్చిన పెళ్ళటం మట్టుగా ఊరుకునే పరిస్థితి లేదు.